నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. పరువు హత్య, ఈ మాట ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చూసాం. ఒకసారి కన్న తండ్రే యముడవుతాడు, మరోసారి తోబుట్టువు కాలేముడవుతాడు. ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి మనమంతా చాలా ఆవేశంగా మాట్లాడుకుంటాం. టీవీ ఛానల్స్ బాధితుల నోటి దగ్గర మైక్ పెట్టి మరీ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కానీ నడి రోడ్డు మీద పరువు హత్య పేరిట ఒక 25 ఏళ్ల యువకుణ్ణి అత్యంత కిరాతకంగా చంపుతూ ఉంటే కళ్ళప్పగించి నిశ్చేష్టంగా నిశ్చేతనంగా చోద్యం చూసినట్టు చూస్తూ ఉండిపోతాం. ఆ నిలబడి చూసిన 10 మందిలో ఏ ఒక్కరైనా ఒక్క అడుగు ముందుకు వేసిన్నా తన భర్త బతికి ఉండేవాడని అశ్విన్ అడిగిన ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నన్ను పలకరించడానికి మీరంతా 100 మంది వచ్చారు. కనీసం మీలో ఒక్కరైనా నేను ప్రాధాయపడ్డప్పుడు నా భర్తని కాపాడడానికి వచ్చి ఉంటే బాగుండేది. మీలో ఒక్కరైనా ఇప్పుడు చనిపోయిన నా భర్తని సజీవంగా తీసుకురాగలరా అని అశ్విన్ అడుగుతూ ఉంటే మనుషులం అని చెప్పుకునే మనందరం సిగ్గుపడాలి. మనం ఉంటుంది మనుషులు నివసించే సభ్య సమాజంలోనేగా, మృగాలుండే అడవిలో కాదు కదా. కానీ కనీసం అడవిలో అయినా ఒక జంతువుపై దాడి జరుగుతూ ఉంటే మిగతా జంతువులు కాపాడడానికి వస్తాయి. కానీ మనలో ఎందుకు మానవత్వం కరువు అవుతోంది? ఎందుకు మతం మానవత్వం కన్నా ఎక్కువగా కనిపిస్తోంది? మనుషులమే కాని మనకి ఇక మతంతో పనే ఉంది? నిజంగా అశ్విన్కి అన్యాయం చేసింది కాలయముడుగా మారిన తోబుట్టువా? కళ్ళప్పగించి చూస్తూ ఆమె భర్తని కాపాడలేకపోయినా సభ్య సమాజంలో బతుకుతూ మనుషులు అని చెప్పుకుంటున్నా మనమా?